అమృతం అనే మాట మనం లోకంలో దేనికి వాడుతుంటాం అంటే, ఏదైనా ఇష్టమైనది ఇంకా ఇంకా కావాలనిపించే దానికి అమృతం అని మాట మనం వాడుతూ ఉంటాం. ఈ ఇంకా ఇంకా కావాలనిపించుకోవడం వాడి వాడి సంస్కారాలు బట్టి ఉంటుంది, కానీ వాడికి కావాలనిపించిందంత అమృతం కాదు. కొందరికి మృత లక్షణం కలిగిన ఎక్కువ కావాలనిపిస్తూ ఉంటాయి, వాడికి అది అమృతం అప్పటికి అనిపించవచ్చు, కానీ అది నిజానికి అమృతత్వ ప్రాప్తి హేతువు కాదు. అమృతం ఏది అంటే, ఒకటే అమృతం ఉందని ఉపనిషత్తు చెప్తోంది, అజరో అమరో అవ్యయ అని. అజరో మరో వ్యయ అమరము, ఏదో అమృతం అది. అది అజర, దాని క్షీణత్వం లేదు. అది అవ్యయ, తరగనిది అని చెప్పారు. తరగనిది మధురమైన వస్తువు. అలాగే అమృతము అంటే ఆస్వాదనీయమైన వస్తువు అని మాత్రమే అర్థం కాదు, శాశ్వతమైన వస్తువు అని అర్థం. ఏదైతే శాశ్వతమై నిత్యమై సత్యమై సుందరమై ఉందో అది ఒకటే వస్తువు ఉంది, అది అమృతం. ఆ అమృతం ఇప్పుడు విష్ణువుగా సాక్షాత్కరించబోతున్నది. విష్ణు అంటే అర్థమేమిటి? వేష్టి వ్యాప్నవతి ఇది విష్ణువు, వ్యాపించేవాడు అని. ఆ శివత్వం విశ్వమంతా వ్యాపించింది కనుక శివుణ్ణే విష్ణు అన్నారు. ఆ వ్యాపించిన విష్ణువు శుభస్వరూపుడై ఉన్నాడు కనుక ఆయన్నే శివుడు అన్నారు. ఈ విషయమే వేదం మనకి శివాజ విష్ణు రూపాయ అని చెప్పింది. ఇంత చక్కగా ఒకే పరతత్వాన్ని శివ అని విష్ణువని చెప్పారు. ఆ తత్వం అమృతం. విష్ణు కథ ద్వారా మనం అందుకోబోయే